అహంకారం, పొగరు, గర్వం, అహం, ఇలా ఏ పేరు ఉపయోగించినా అహంకారం మనిషిలోని వివేకాన్ని, విచక్షణని అణిచేస్తుంది. తాను చేసిన తప్పును ఒప్పుకోనీయకుండా చేస్తుంది. అహంకారం అంటే పొగరు అని, అహం అంటే మితిమీరిన ఆత్మాభిమానం అని సాధారణంగా అంటూ ఉంటాం. కానీ ఆత్మగౌరవానికి అహంకారానికి ఒక సన్నని తేడా ఉంది. ఆ తేడా ఏమిటంటే, ఈ సామర్థ్యం నాకుంది అనటం ఆత్మగౌరవం, ఈ సామర్థ్యం నాకొక్కడికే ఉంది అనటం అహంకారం. విద్య, ఐశ్వర్యం, అందం అన్నిట్లో ఉన్నవారు కూడా రాణించాలి అంటే ముఖ్యంగా వారిలో ఉండవలసింది తగినంత అణుకువ, వినయం. అహంకారానికి వయస్సు, డబ్బు, కులం, మతం, ప్రాంతం, భాష వీటి దేంతోనీ కూడా సంబంధం లేదు. ఇంతకీ అహంకారం అంటే ఏంటి? అహంకారంతో నష్టాలేంటి? వినయంతో లాభాలేంటి? అహంకారాన్ని దూరం చేసుకోవాలనుకుంటే అనుసరించాల్సిన పద్ధతులేంటి అనే విషయాలను ఈరోజు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. హలో, ఐఎమ్ లావణ్య. వెల్కమ్ టు యూరాస్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్. మొదటి విషయం, అహంకారం ఉన్న చోట ప్రేమ, అభిమానం, గౌరవం లాంటి వాటికి చోటు ఉండదు. ఎందుకంటే అహంకారం అనేది ఇష్టపడని వ్యక్తులనే చూస్తూ ఉంటుంది. ఒక వ్యక్తిని ఇష్టపడటం, మళ్ళీ అదే సమయంలో వారిని తక్కువగా చూడటం అనేవి ఒకదానికోటి పొంతన లేని ఆపోజిట్ విషయాలు. ఇక రెండవ విషయం, అహంకారం అనేది ఇతరుల్లో ఉండే తప్పులనే చూస్తూ ఉంటుంది. ఎదుటి వ్యక్తిలోని తప్పులను వెతికే పనిలోనే ఉంటుంది. ఎవరైతే అహంకారంతో ఉంటారో వారు తమ ఎదుటి వ్యక్తుల్ని చాలా తక్కువగా చేసి చూపిస్తూ ఉంటారు. తామే చుట్టూ ఉన్న వాళ్ళకంటే చాలా చాలా గొప్పవాళ్ళమని ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎదుటి వ్యక్తిలో ఈ ఫాల్ట్ ఉంది, ఆ ఫాల్ట్ ఉంది అని లోపాలని వెతుకుతూ ఉంటారు. కాబట్టి ఎదుటి వ్యక్తిని అస్సలు ఇష్టపడరు. నిజానికి ప్రతి వ్యక్తిలోనూ మంచి, చెడు రెండూ ఉంటాయి. అలాగే ప్రతి వ్యక్తి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉంటాయి. కానీ అహంకారంతో నిండిపోయిన మనిషి ఎవ్వరిని ఇష్టపడలేరు. ఎందుకంటే వారు ఎదుటి వ్యక్తుల్లోని తప్పుల్నే వెతుకుతూ ఉంటారు. కాబట్టి ఇష్టపడని వ్యక్తుల నుంచి నేర్చుకోవటం చాలా చాలా కష్టం. నిజానికి మనిషి ప్రిమిటివ్ స్టేజ్ నుంచి, అంటే ఆది మానవుని దశ నుంచి ఇప్పటి ఆధునిక కాలం వరకు అభివృద్ధి చెందాడంటే కారణం తనని తాను మెరుగుపరుచుకోవటం. ప్రకృతి నుండి, జంతువుల నుండి, తోటి మనుషుల నుండి కొత్త కొత్త విషయాలను నేర్చుకోవటం కారణంగా అప్డేట్ అవుతూ వస్తున్నాడు. ఎప్పుడైతే అహంకారం తలకెక్కుతుందో అక్కడే లెర్నింగ్ ప్రాసెస్కి ఫుల్ స్టాప్ పడిపోతుంది. సో అహంకారం అంటే అజ్ఞానానికి మొదటి మెట్టు. అందుకే స్వామి వివేకానంద ఏమన్నారంటే, అజ్ఞానం అహంకారానికి దారితీస్తుంది, అహంకారం మనల్ని మరింత అధోగతి పాలు చేస్తుంది అని స్వామి వివేకానంద చెప్పారు. ఇక మూడో విషయం ఏంటంటే, బాగా అహంకారం ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా తనని తాను ఇతరులతో పోల్చి చూసుకుంటూ ఉంటాడు. అహంకారం ఇతరులలో బలహీనతను చూస్తుంది, తానే గొప్పవాడినని తనకు తానే సర్టిఫికేట్ ఇచ్చేసుకుంటుంది. కానీ వినయం ఉన్న వ్యక్తి ఎదుటి వ్యక్తిలోని పాజిటివ్నెస్ని చూస్తాడు. తాను కూడా ఇంకా మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటాడు. ఎదగాలనే ఆకాంక్ష అనేది వినయం కలిగిన వ్యక్తికి ఉంటుంది. అలాంటి వ్యక్తి తప్పకుండా ఉన్నతంగా ఎదుగుతాడు, అహంకారి పతనమైపోతాడు. ఎందుకంటే ఎదుటి వ్యక్తి కంటే తానే గొప్పవాడినని, తనని తాను ఎప్పుడైతే పొగుడుకోవడం స్టార్ట్ చేస్తాడో అప్పుడే అతని పతనం అనేది ప్రారంభమైపోతుంది. అభివృద్ధి, ఎదుగుదల నిలిచిపోతుంది. అంతేకాదు, అహంకారం ఉన్న వ్యక్తి ఎదుటి వ్యక్తి నుంచి ఏమీ నేర్చుకోకుండా వ్యక్తిలోని అసూయ అనేది నిరోధిస్తూ ఉంటుంది. సంస్కృతంలో అహం అంటే నేను అని అర్థం. అహంకారం అంటే నేను అనే భావన. నిద్రలేచింది మొదలు నిద్రపోయే వరకు నేను నేను అంటూ కాలం గడిపేవారిని చాలామందిని మనం చూస్తూనే ఉంటాం. నేను అనే కొటేషన్స్లో ఉండటానికి వీళ్ళందరూ ఇష్టపడుతూ ఉంటారు. సమాజం నుండి తనను ఎప్పుడూ వేరు చేసుకొని తమ ఉనికిని చాటుకుంటూ ఉంటారు. ఈ తరహా నేను అనే భావన చాలా ప్రమాదకరమైనది. ఇది చాలా అనారోగ్యకరమైనది కూడా. అందుకే నేను అనే భావనతో పాటుగా మరికొందరిని కలుపుకొని మేము అని ఎవరైతే చెబుతారో అలాంటి వారు ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. ఐకమత్యంతో సమాజానికి మంచి చేయగలుగుతారు. అందరినీ కలుపుకుంటూ ఆత్మవత్ సర్వభూతేషు అనే భావనతో మనం అనే సమైక్య మంత్రాన్ని జపిస్తారో పాటిస్తారో వారినే వివేకవంతులుగా చెబుతాం.
అహంకారం ఒక పట్టాన్ని ఎవరితోనూ ఏకీభవించదు, ఎంతసేపు అర్థం పర్థం లేని అపార్థాలకు తావిస్తూ ఉంటుంది. ఈ అహంకారం మనిషిని ఎంత మూర్ఖత్వంలోనికి పడేస్తుందో ఇప్పుడు చెప్పబోయే కథలో తెలుస్తుంది. అనగనగా ఒక ఊరిలో ఒక జంతు ప్రదర్శన జరుగుతుంది. ప్రజలందరూ ఆ ప్రదర్శనలో ఉన్న రకరకాల జంతువులను చూడటానికి వస్తూ ఉంటారు. అదే ప్రదర్శనకు 5 గుడ్డివాళ్ళు కూడా వస్తారు. ప్రదర్శనకి వచ్చిన ప్రజలందరూ ప్రదర్శనలో ఉన్న మరే వాటి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోకుండా ఏనుగు గురించే మాట్లాడుతూ ఉండటం, వర్ణించడం ఈ 5 వింటారు. దాంతో ఆ 5 గుడ్డివాళ్ళు ఏనుగు దగ్గరకు వెళ్ళి దానిని తాకి ఎలా ఏనుగు ఉంటుందో తెలుసుకోవాలని అనుకుంటారు. ఏనుగుని తాకి చూసి దాని గురించి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకొని ఆనందపడతారు. తర్వాత ఈ 5 ఇళ్ళకి వచ్చేస్తారు. అక్కడ వారు ఏనుగు ఎలా ఉంది అనే విషయమే చర్చించుకుంటారు. మొదటి వ్యక్తి, నేను ఏనుగును తాకినప్పుడు ఒక గోడను తాకిన అనుభూతి వచ్చింది అంటాడు. రెండో వ్యక్తి, కానే కాదు, ఏనుగును తాకితే ఒక తాడును తాకినట్టుగా ఉంది అని చెప్తాడు. మూడవ వ్యక్తి ఏమో, లేదు, మీ ఇద్దరూ పొరపాటు పడ్డారు, ఏనుగును తాకితే ఒక పెద్ద పామును తాకిన అనుభూతి కలిగింది అంటాడు. ఇక నాలుగో వాడంటాడు, ఏనుగు ఒక దిండులాగా అనిపించింది అని చెప్తాడు. 5వ వాడేమో అసలు ఏమీ చెప్పకుండానే మీరంతా చెప్పేది పొరపాటని గొడవకు దిగుతాడు. ఇలా ఎవరికి వారు తాను చెప్పేది నిజమంటే లేదు లేదు, తాను చెప్పేదే నిజం అని వాదించుకోవటం స్టార్ట్ చేస్తారు. ఆ వాదన ఒకరినొకరు కొట్టుకునేదాకా వెళ్తుంది. వీరి గొడవ చెవిన పడ్డ ఒక వ్యక్తి వారి మధ్యకు వచ్చి అసలు విషయం ఏంటో తెలుసుకుంటాడు. ప్రదర్శనలో ఏనుగును తన 2 చూసిన వ్యక్తి ఈ 5 గుడ్డివాళ్లతో ఏమంటాడంటే, మీలో ఎవరిది తప్పు లేదు, మీరు చెప్పిందంతా నిజమే, కాకపోతే మీరు ఒక్కొక్కరు ఏనుగు ఒక్కొక్క భాగాన్ని తాకి చూశారు. గోడ అనుకున్నది ఏనుగు నడుము భాగం, తాడనుకున్నది ఏనుగు తోక, పెద్ద పాముగా మీరు భావించినది ఏనుగు యొక్క తొండం, దిండులాగా అనిపించింది ఏనుగు పాదం. కాబట్టి ఇప్పటికైనా మీ గొడవను ఆపండి అని చెప్తాడు. సాధారణంగా ఒక విషయాన్ని మనం ఎంతసేపు రకరకాల కోణాల్లో చూసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనం అనుకున్నదే నిజమని వాదిస్తాం. అహంకారంతో కాకుండా వివేకంతో ఆలోచిస్తే అసలు విషయం అర్థమవుతుంది. అందుకే అహంకారాన్ని వదిలేసి వినయం అనే సుగుణాన్ని అలవర్చుకోవాలి. మరి అహంకారాన్ని ఎలా వదిలేయాలి, వినయాన్ని ఎలా అలవర్చుకోవాలి అంటే ఇందుకోసం కొన్ని టిప్స్ ఉన్నాయి. వీటిని ఆచరించడం పెద్ద కష్టమేం కాదు. మొదటిగా, మిమ్మల్ని మీరు పొగుడుకోవటం మానేయండి. ఎదుటి వ్యక్తి ఏదైనా మంచి పని చేస్తే చక్కగా చేశారు అని మీరు వారిని అభినందించండి, ప్రోత్సహించండి వీలైతే. ఆఫ్కోర్స్ మొదట్లో ఇలా చేయటం, అభినందించడం చాలా కష్టంగా అనిపించవచ్చు, కానీ ట్రై చేయండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులను ఇష్టపడటానికి ప్రయత్నం చేయండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి మీరు ఆ రోజు ఏ విషయాలను నేర్చుకున్నారో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఒక పేపర్ మీద రాసుకోండి. మీరు నేర్చుకున్న దాన్ని రేపు ఎలా ప్రాక్టీస్ చేస్తారో కూడా రాసుకోండి. అహంకారాన్ని విడిచిపెట్టేయండి. మనోబుద్ధి అహంకార చిత్తం, మనస్సు బుద్ధి అహంకారం చిత్తం అనే 4 అంతఃకరణంగా యోగ శాస్త్రం నిర్వచించింది. అన్నింటిలోకి మనిషిని మూర్ఖునిగా చేసేది అహంకారం. సర్వం పరమాత్మకే సమర్పితం. అంతేకాదు, దేవుడు అహంకారం కలవాళ్లను ద్వేషిస్తాడు, వినయం కలవాళ్లను కనికరిస్తాడు అని బైబిల్ కూడా చెబుతోంది. ఏది ఏమైనా ఈ ప్రపంచంలో మనకు తెలిసింది చాలా తక్కువ. తెలుసుకోవాల్సింది అనంతం అనే భావనలో ఉండాలి. ఈ భావన అహంకారాన్ని జయిస్తుంది. మీకు ఎపిసోడ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.